అందరికీ నమస్కారం రామాయణంలో సైన్స్ అనే ఒక సిరీస్ చేస్తున్నానండి అంటే ఎక్కడో వచ్చి ఒక చాట్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి రామాయణం నుంచి స్టార్ట్ చేస్తున్నాను పురాణాలు గ్రంథాలు వాటి అన్నిటిలో సైన్స్ గురించి ఉదర కొడుతుంటారు కదా సో ఐ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ సో రామాయణంలో సైన్స్ గురించి మొదలుపెట్టాను అనమాట సో రామాయణంలో ప్రణుల ఉత్పత్తి కదా ఎక్కడ ఉంది అన్న డౌట్ చాలా మందికి వస్తుంది ఎందుకంటే చాలామంది చదివి ఉంటారు కాబట్టి బట్ నేను అటు ఇటు చదువుతా ఉంటే సడన్గా ఒకటి దొరికిందన్నమాట కళ్ళు తిరిగాయండి యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద స్టోరీ వాల్మీకి రామాయణం అరణ్యకాండం పద్నాలుగవ సర్గం పద్నాలుగవ సర్గ అరణ్యకాండంలో దీన్ని జటాయు పరిచయం అంటారు ఈ సర్గ పేరు అంటే జటాయు అనే ఒక ఒక పక్షి పరిచయం అవుతుంది ఎవరికి రాముడికి లక్ష్మణుడికి సీతకి సో ఈ స్టోరీ ఈ సర్గ మొత్తం అంతా కూడా ఈ సృష్టి రహస్యం అన్నమాట అంటే హిందూ గ్రంథాల ప్రకారం అని అనుకుంటే రామాయణం ప్రకారం స్పెసిఫిక్గా రామాయణం ప్రకారం ఈ ప్రకృతి అంతా ఎలా స్టార్ట్ అయింది ఎలా తయారైంది ఈ జీవ జంతువులు కానీ ఇవన్నీ ఎక్కడిని స్టార్ట్ అయ్యాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట సో లెట్స్ సీ దట్ ఇట్స్ సో నేను తీసుకున్న రిఫరెన్సెస్ శ్రీమద్ రామాయణం రెండో భాగం ఇది గీతాప్రెస్ గోరఖ్పూర్ నుంచి అరణ్య కిష్కింద సుందరకాండాలు కలిసి ఉంటాయి ఇందులో అలాగే నేను చదివేది కరెక్టా కాదా అసలు నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా లేకపోతే వీళ్ళు ఏమన్నా తింగరగా రాసారా అని చెప్పి పుల్లెల రామచంద్రు గారు రాసిన ఆచార్య పుల్లెల రామచంద్రు గారు రాసిన వాల్మీకి రామాయణం అనువాదం నుంచి ఆయన అరణ్యకాండం అనే బుక్ నుంచి క్రాస్ రెఫరెన్స్ చేసి చూడడం జరిగింది అనమాట ఓకే సో మీ దగ్గర కూడా ఏదైనా రామాయణం ఉంటే రెడీగా పెట్టుకోండి పద్నాలుగవ సర్కం ఇది ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి శ్రీరాముడు పంచవటికి పయనిచ్చు చూ దారిలో ఒక గద్దను చూచను గుర్తుపెట్టుకోండి ఏమని రాశారో ఇక్కడ గృధ్రం అని ఉంది కదా గృధ్రం అని ఉన్నప్పుడు గృధ్రం పరా భీమ పరాక్రమం అని ఉన్నప్పుడు వాళ్ళు ఏం ట్రాన్స్లేట్ చేశారు అంటే దారిలో ఒక గద్దను చూసాను దాని శరీరము దృఢమైనది అది శత్రువులకు భయము గొల్పునట్టు పరాక్రమం గల గలది భీమ పరాక్రమం అంటే చాలా భయంకరమైన లేదా మైటీ మైటీ ఈగిల్ అనుకోండి ఓకే గృధ్రం అని వీళ్ళు ట్రాన్స్లేట్ చేసింది గృధ్రం గృధ్రం అనే పదాన్ని గద్ద గ్రద్ద అని ట్రాన్స్లేట్ చేశారు మహాత్ములైన రామలక్ష్మణులు మరిచెట్టు పైన నా గద్దను చూసి ఈ పక్షి ఆకారము దాల్చిన రాక్షసుడు అని అనుకుని ఎవరు నీవు అని ప్రశ్నించరి అప్పుడు ఆ పక్షి తన మృదు మధుర వచనములతో వారిని తృప్తిపరచుచు నాయన నేను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఎరుంగము ఈ రుద్రరాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగానే అట్లా చెప్పి చెప్పగానే వెంటనే రాముడు అతన్ని పూజించేశాడు సో ఇమీడియట్గా బిలీవ్ చేసేసాడు పూజించేశాడు ఆబ్వియస్లీ మన డైరెక్టర్కి తెలుసు హీరోకి తెలుసు అందరికీ తెలుసు స్టోరీ కాబట్టి ఒక్క మాట చెప్పి నాన్న నేను నీ తండ్రి యొక్క మిత్రుడిని అని అనగానే వెంటనే ఒప్పేసుకున్నాడు పిమ్మట అతను నీ వంశం యొక్క పుట్టుపూర్వతలు ఏంటి నీ పేరేమి అని అడిగాడు ఎవరు శ్రీరాముడు అడిగాడు అప్పుడు చెప్తాడు అసలు స్టోరీ అని ఓకే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మన పేరేమి అని అడిగాడు కదా ఇక్కడ సతం పిత్రసుఖం బుద్ధ్వ పూజయ మాస రాఘవ స తస్య కులమవ్యగ్రం అధ ప్రపఛ నామచ అదే ఇది ఫస్ట్ నువ్వెవరు అని అడగగానే నేను మీ నాన్న ఫ్రెండ్ని అని అడగగానే వెంటనే నీ పేరేంటి నీ కులమేంటి అని అడిగాడండి రాముడు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇదే సో ఇక్కడి నుంచి వస్తాడు అనమాట మనకి మన ఇండియన్స్కి కానీ ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళకి అయ్యి ఉండొచ్చు వాళ్ళు అని అడగటం అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్లో వచ్చేస్తుంది రాముడే ఎగ్జాంపుల్ అనమాట నీ పేరేంటి నీ కులమేంటి అని అడిగేశాడు ఇక్కడ ఇది కరెక్టా కాదని తెలుసుకోవడానికి పుల్లల రామచంద్రుడు బుక్ కూడా చూసా అందులో కూడా ఇదే అని అనమాట రాముడు ఆ పక్షి తన తండ్రి మిత్రుడు అని తెలుసుకుని అతనిని పూజించను పిమ్మట తగ్గు గౌరవం చూపుచు ఆ పక్షి కులమును పేరును గుర్చి ప్రశ్నించను ముందు పేరు కులం అడిగేయాల అదే మొక్క గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ హిందీ వర్షన్ అనమాట ఇది యాక్చువల్లీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ప్రింట్ అయింది అందులో సేమ్ అదే పితాక మిత్ర జాన్కర్ శ్రీరామచంద్రజీ నే ఘతృక ఆధర్క్య ఆర్ శాంత్ భావ్ సే ఉస్కాల్ ఏం నామ్ ముందు పేరు కులం అడగాలన్నమాట ఇక్కడ నుంచి వస్తుందండి మనకి ఆ పిచ్చ అంటే మనిషి కంటే కూడా ఇక్కడ జంతువు గురించి మాట్లాడుతున్నాను అనుకోండి బట్ ఇఫ్ యు ఇమాజిన్ దాట్ ఒక మనిషి కనపడగానే ఫస్ట్ నువ్వెవరివి అని అడగటం రెండో క్వశ్చను నీ పేరేంటి నీ కులమేంటి అని అడగటం అనమాట నెక్స్ట్ చూడండి అంతటా ఆ గృద్రము మనం ఏదైనా తప్పు అనుకుంటామేమో బ్రాకెట్లో గ్రద్ద అని స్పెసిఫిక్గా చెప్పడం అనమాట శ్రీరాముని పలుకుని విని తన వంశం గూర్చి తన తన గురించియు తెలుపబోవుచు ప్రసంగ వశమున సకల ప్రాణుల ఉత్పత్తి గురించి అతను ఇట్లు వివరించాను అంటే నువ్వెవరివి నీ కులమేంటి అని అడగగానే మొత్తం సృష్టి ప్రారంభం నుంచి అంటే వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ తల్లి పేరు చెప్తే ఆగిపోదు అలా అయితే కుదరదు కాబట్టి మొత్తం సృష్టి ఆరంభం నుంచి ఎవరెవరు ఎవరెవరిని కన్నారు ఏమిటి ఏమిటి అని చెప్పి చివరికి అతని దగ్గరికి తీసుకొస్తాడు అనమాట దానికి ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాల పాటు చెప్తాడు అనమాట ఓ మహాబాహు రాఘవ పూర్వకాలము గల ప్రజాపతులందరి గూర్చి ప్రారంభము నుండి తెలి సావధానుడు సావధానుడుపై వినుము వే ఇక్కడ గృధ్రము అనగానే గద్దా అని ఉంది చూసారా ఇట్స్ అ రాంగ్ ట్రాన్స్లేషన్ అంటే ఇప్పటికూడా మన వాళ్ళు ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు ఓకే కావాలని చేస్తారని నా డౌట్ ఎందుకంటే ఏ డిక్షనరీలో కూడా గృధ్ర అంటే గద్ద అనేది కాదండి ఇట్స్ నాట్ ఈగల్ ఇట్స్ వల్చర్ ఓకే మరి వీళ్ళు ఒక్కొక్క పదానికి ఇన్ని రకాల మీనింగ్స్ అది ఇది అని చెప్పుకుంటారు గరుడానికి స్పష్టంగా ఉంది కదా ఈ గృధ్ర అనేది ఇట్స్ ఆల్వేస్ రిలేటింగ్ టు వల్చర్స్ అండి జటాయు అన్న పదానికే మీనింగ్ వల్చర్ జటాయు అన్న పదానికే మీనింగ్ వల్చర్ వీళ్ళు దాన్ని గద్ద అని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే గరుడ అనే పదం ఆల్రెడీ ఉంది గరుడ ఈజ్ ఈక్వల్ టు ఈగల్ ఆ పదం ఉంది కదా ఒకే పదానికి రెండు మీనింగులు పెట్టి అదేదో పెద్ద గొప్ప విషయంలో అనుకుంటారు గృధ్ర అనే పదానికి వల్చర్ అనే మీనింగ్ ఉండగా ఈగలనే ఎందుకు చెప్పుకుంటున్నారు ఇది కదా కన్ఫ్యూజన్ అంటే అంటే ఈ వల్చర్ అనేది చచ్చిన శవాల్ని పీక్కు తినే జంతువు కాబట్టి అది కొంచెం గలీజ్గా అనిపించిందేమో ఈ మోడర్న్ ఫెలోస్కి రాసినట్టుకి ఏం అనిపించలేదు కదన్న వాడు గరుడని రాసి ఉండొచ్చు కదా రాసిన వాల్మీకి అనే మహర్షి గరుడని రాసి ఉండొచ్చు కానీ గృధ్ర అని ప్రత్యేకంగా పది పది సార్లు రాస్తాడు స్పష్టంగా రాస్తాడు అన్నమాట ఇంకెక్కడ మిస్ మిస్ కాకుండా గరుడ అని రాసి ఉండొచ్చు కానీ వీళ్ళకి వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు వచ్చిన ట్రాన్స్లేటర్స్కి తలనొప్పి వచ్చేసింది అన్నమాట శవాల్ని పీక్కు తినే జంతువుతో పోల్చడం ఏంటి జటాయు పెద్ద హీరోలా కనిపిస్తాడు కదా సో కాబట్టి మార్చి పారేద్దాం అనుకున్నాడు మరి ఏమనుకున్నాడు సో ప్రజాపతిలో మొదటివాడు కర్దముడు వరుసగా విక్రీతుడు శేషుడు సంశ్రయుడు ఇలా పెద్ద లిస్ట్ ఇస్తాడండి సో ఇలా చదువుకుంటూ పోతే మనకి హెడేక్ కాబట్టి ట్రై టు అప్ పింటు ఏ చార్ట్ సో చూడండి ఇదంతా సర్గ ఫోర్టీన్ అండి అరణ్యకాండలో సర్గ ఫోర్టీన్ పదిహేడు మంది సంగతి చెప్తాడండి పదిహేడు మంది వీళ్ళందరూ ఎవరు ప్రజాపతులు ఈ ప్రజాపతుల్లో దక్షుడు అనే ప్రజాపతికి అరవై మంది కూతుళ్ళు అందులో ఎనిమిది మంది పేర్లు చెప్తాడు అనమాట అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మనువు అనల వీళ్ళందరూ కూతుళ్ళు మనవు అని కనిపించింది కదా అని చెప్పేసి అది మొగడు అనుకోకండి కూతురుల పేర్లు ఇవన్నీ కూతురుల పేర్లు అందులో ఎనిమిది మందిని ఈ మొదటి ఎనిమిది మందిని కశ్యపుడు అనే ప్రజాపతి పెళ్లి చేసుకుంటాడు అంటే ఒక ప్రజాపతి కూతుర్ని ఇంకో ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు ఎనిమిది మందిని మిగతా యాభై రెండు మంది స్టోరీ మనకు తెలియదు ఎక్కడ రాయలేదు సో కాబట్టి రాయినప్పుడు మనం మాట్లాడకూడదు ఈ ఎనిమిది మందిలో ఒక ఇదేంటంటే కశ్యపుడు చెప్పాడంట నాతో కలిసి మీరు ప్రపంచంలో ఉన్న జంతుజాలాలన్నిటిని తయారు చేయండి సో ప్రాపగేట్ చేయండి అని చెప్తే నలుగురు మాట విన్నారంట నల్ ఒక నలుగురు మాట వినలేదంట అదితి అనే ఆవిడకి ముప్పై ముగ్గురు మంది సంతానం వీళ్ళని ముప్పై మూడు కోట్లు అని చెప్పి చెప్పి పిలుస్తారు కదా ఎట్కారం చేస్తుంటారు ఏంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అని అంటారా లేదు మా దగ్గర ముప్పై మూడు మంది కోట్ల మంది లేరు ఓన్లీ ముప్పై మూడు మందే ఉన్నారు క్వాలిటీస్ తలా తోకాలని బాగుడు ఇది ఓకే అందులో ద్వాదశ ఆదిత్యులు పన్నెండు ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు ఎందుకున్నారు అనే ఐడియా ఎప్పుడైనా వచ్చిందా పన్నెండు నెలలు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి పన్నెండు రకాల ఆదిత్యులు అష్ట వసువులు ఏకాదశి రుద్రులు అశ్విని దేవతలు వీళ్ళందరూ కలిపి ముప్పై మూడు ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుంది నెక్స్ట్ దైత్యులు దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు ధనువుకి పుట్టినవాడు అశ్వగ్రీవుడు కాళికకి పుట్టినవాడు నరకుడు కాలకుడు ఇక్కడ వరకు ఓకేనా తామ్ర అనే ఆవిడికి దక్షుడి కూతురి తామ్రా అనే ఆవిడికి క్రౌంచి భాసి సేని ధృతరాష్ట్రీ సుఖి అనే కూతుళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా కూతుళ్ళు అందుకే పింక్గా పెట్టని చూడండి ఇప్పుడు క్రౌంచి అనే ఆవిడ నుంచి గుడ్లగోపల బుట్టే అంటే అంటే సృష్టి క్రమంలో ఏవెవరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి అన్న క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చే ఆన్సర్ అనమాట వాల్మీకి ఇచ్చిన ఆన్సర్ ఇది అనమాట గుడ్ల గోపలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న క్వశ్చన్ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఉంటాయి కదా వాళ్ళకి వాళ్ళు రాసుకున్న కథలు అనమాట ప్రతి ఒక్క కల్చర్లోనే ఒక కట్టు కథలు అల్లుకుంటారు కదా అలాగే వాల్మీకి రాసిన కథలో ఇదన్మా స్టోరీ క్రౌంచి అనే ఆవిడ నుంచి గుడ్ల పుట్టాయి బుట్టేయంటారు బాసి అనే ఆవిడ నుంచి నీటి కాకులు కోళ్లు బుట్టేయంటాడు ఇవన్నీ నేనేం కొత్తగా రాయట్లేదండి మీరే అరణ్యకాండ సర్గ పద్నాలుగు ఎదురుగా పెట్టుకుని చూడండి ఇది చదువుతున్నప్పుడైనా సరే ఇది వింటున్నప్పుడైనా సరే మీకు తెలిసి రావాలి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రిటర్న్ లైక్ దస్ శేని అనే ఆవిడ నుంచి డేగలు గద్దలు పుట్టేయంటాను నేను ధృతరాష్ట్రి అనే ఆవిడ నుంచి హంసలు కలహంసలు చక్రవాకములు అనే పక్షులు పుట్టాయి సుఖి అనే పర్సన్కి నత నతకి వినత అనే ఆవిడ ఉన్నారు ఓకే ఇది ఇప్పటివరకు జరిగిన స్టోరీ నెక్స్ట్ చూడండి క్రోధవశ అనే పర్సన్ క్రోధవశ అనే ఆవిడ నుంచి మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్ధూరి శ్వేత సురభి సురస కద్రువ వీళ్ళు కూతుళ్ళు క్రోధవశకి మళ్ళీ ఇంతమంది కూతుళ్ళు ఉన్నారు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి తామ్ర పిల్లల్ని పైన పెట్టేసేసి క్రోధవశ పిల్లల యొక్క ఏమేమి జనరేట్ చేశారో చూడండి మృగి అనే ఆవిడ నుంచి మృగములు పుట్టేయంటండి మృగములు అంటే మనకి కృష్ణ మృగాలు మన జింకలు గట్రా ఉంటాయి చూసారా అవి మృగమంద ఈవిడ నుంచి ఎలుగుబంట్లు సవరపు మేకలు చమరి మృగములు పుట్టేయంటండి సో వీళ్ళందరూ మనుషులా లేకపోతే ఇంకా ఏంటో మనకైతే అర్థం కాదు వాళ్ళ నుంచి పుట్టాయి వాళ్ళ నుంచి వాళ్ళు కన్నారు అన్న సంగతి చాలా స్పష్టంగా రాసి ఉంటారు దీనికి ఒక సోది జస్టిఫికేషన్ కూడా ఒకసేపట్లో వినిపిస్తాను ఈలోపుగా ఇది కంప్లీట్ చేయనివ్వండి హరి అనే పర్సన్ నుంచి సింహములు వానరములు పుట్టాయి సో ఈ రెండు సింహాలు వానరాలు ఒకే తల్లి బిడ్డలు హరి అనే పర్సన్ లేడీ కదా వీళ్ళందరూ కూతుళ్ళు కాబట్టి హరి అనే పర్సన్ నుంచి ఆవిడ నుంచి సింహాలు వానరాలు పుట్టాయి అంట ఓకే భద్రమద భద్రమద అనే పర్సన్ నుంచి ఇరావతి ఇరావతికి ఐరావతం పుట్టాయి ఇరావతి ఒకసారి ఐరావతం పుట్టాయి మాతంగి అనే పర్సన్ నుంచి ఏనుగులు పుట్టేయంట మరి ఐరావతం ఏనుగులు వేరువేరు జంతువులు అయ్యి ఉండొచ్చు మన నాకు తెలియదు శార్ధూలి అనే పర్సన్ నుంచి కొండముచ్చులు పెద్ద పుల్లులు పుట్టేంటండి సో ఇక్కడ వానరములు కొండముచ్చులు రిలేటెడ్ అంటే కనీసం వాళ్ళకి ఏదైనా ఒక రకమైన క్లాసిఫికేషన్ పెట్టారేమో అనుకోవచ్చు సింహాలు వానరాలు ఒక తల్లిబిట్టలు కొండముచ్చులు పెద్ద పుల్లలు ఇంకో తల్లిబిట్టలు ఓకే శ్వేత అనే పర్సన్ నుంచి దిగ్గజాలు బుట్టేయంట మరి దిగ్గజాలు అంటే మరి ఏనుగులు ఐరావతం కావేమో ఇవేంటో 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 ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తే విందాం అయిందా నెక్స్ట్ ఈ కద్రువ అనే పర్సన్ నుంచి ఆదిశేషుడు పుట్టాడంట ఈ ఆదిశేషుడు తన వేయి పడగలపై భూమి భారాన్ని మోస్తున్నాడంట ఇది కూడా రామాయణంలోనే ఉందండి నేను ఎక్కడి నుంచి కల్పించి చెప్పట్లేదు అరణ్యకాండ సర్గ ఫోర్టీన్ ఆదిశేషుడు పుట్టాడంట తన వేయి పడగలపై భూమి భారాన్ని మోస్తూ ఉన్నాడు మరి ఇంతకాలం వీళ్ళంతా ఎక్కడున్నారో మరి ఆ ఏం చెప్పలేదు ఇన్ని జనరేషన్స్ తర్వాత క్రోధవశకి కద్రువ పుట్టి కద్రువకి ఆదిశేషుడు పుట్టిన తర్వాత అతను వచ్చి భూమి భారాన్ని మోస్తున్నాడు వెయ్యి పడగలపై భూమి భారాన్ని మోస్తున్నాడు మీకు గుర్తుందో లేదా బాలకాండలో దీనికి కాంట్రడిక్టరీ స్టోరీ ఒకటి ఉంటుంది భూమి ఎక్కడ ఉంది అంటే సగరుడి అరవై వేల మంది కొడుకులు కలిసి తవ్వుకుంటూ కిందకి వెళ్తే ఒక పెద్ద పర్వతం కింద బరువులు మోస్తూ నాలుగు ఏనుగులు ఆ నాలుగు ఏనుగులు దేని మీద ఉన్నాయంటే ఒక తాబేలి మీద నుంచొని ఉన్నాయి ఇది స్టోరీ కనిపిస్తుంది ఇది దానికి ఆపోజిట్ గా ఉంది మరి రామాయణాన్ని నెత్తిన పెట్టుకునే వాళ్ళకి ఇది గా కనిపించకపోవచ్చు అది వాళ్ళ ప్రాబ్లం నెక్స్ట్ ఓకే సురభికి రోహిణి గంధర్వి అనే స్త్రీలు పుట్టారు ఓకే మళ్ళీ ఇద్దరు కూతుర్లు పుట్టారు రోహిణికి గోవులు ఆవులు గోవులు అంటే ఆవులు పుట్టాయి అండి రోహిణికి ఆవులు పుట్టాయి గంధర్వికి అశ్వములు పుట్టాయి ఇవి వీళ్ళ ఒరిజినల్ స్టోరీస్ అనమాట సో గోవులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇది రామాయణం చెప్పే స్టోరీ దక్షుడి కూతురు క్రోధవశకి క్రోధవశకి సురభి సురభికి గంధర్వి పుడితే గంధర్వి నుంచి గుర్రాలు వచ్చాయి ఇది వీళ్ళ స్టోరీ సురస అనే ఆవిడ నుంచి నాగు పాములు పుట్టాయంట నాగులు నాగులు పుట్టాయి పాములు కూడా కదా నెక్స్ట్ చూడండి విచిత్రంగా ఉంటుంది కద్రువ నుంచి సర్పములు పుట్టాయంట ఇందాక కద్రువ నుంచి ఆదిశేషుడు పుట్టాడు కదా అదే ఆదిశేషులు అంటే సర్పమే కదా మన నాగులు సర్పాలు రెండు ఒకటి కాదు అనుకుంటా వేరు వేరు అనుకుంటా ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనువు అనే ఆవిడ నుంచి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు పుట్టారంటండి సో ఈ ఒక్కటి చూపించుకొని తెగ సప్పట్లు కొట్టేసుకున్నారు మన డ్రామా రక్షకులు ఏంటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సోదరులు అందరూ ఒక తల్లి బిడ్డలే ఒక తల్లి బిడ్డలే అయితే వాళ్ళ ఏంటి వాళ్ళల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వా లేకుండా చేసుకున్నట్టే కదా అడుగుతున్నాను ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు అన్నప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఏంటంటే అంతా సమానమే అని చెప్పుకునే మెంటాలిటీలో స్టార్ట్ చేశారండి కానీ ఎక్కడ ఇరికిపోతారంటే ఒక తల్లి బిడ్డలు బ్రాహ్మణుల లోపల బ్రాహ్మణులే చేసుకుంటే క్షత్రియుల్లో క్షత్రియులే చేసుకుంటే వైశ్యుల్లో వైశ్యులే చేసుకుంటే ఒక తల్లి బిడ్డలే కదా అందరూ మరి అది వాయు వరసల నుంచి తప్పించుకోవడం కాదా స్కిప్ అవ్వడం కాదా సో దాని వాళ్ళు ఎలా డీల్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు అంతా ఒకటే అంతా మనమే అంటారు కానీ వాయు వరసల గురించి పట్టించుకోరు అనల అనే ఆవిడ నుంచి మధుర ఫలములు గల వృక్షములు పుట్టేయంటండి సో ప్లాంట్ కింగ్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే క్వశ్చన్ వస్తుంది కదా మిగతా ఎన్ని జీవులు మరి ప్లాంట్ కింగ్డమ్ ఎక్కడ అందుకని ఇక్కడ ఇక్కడ సాల్వ్ చేస్తాడు అనల అనే ఆవిడ నుంచి మధుర ఫలములు గల వృక్షములు మరి మధుర ఫలములు లేని వృక్షములు ఎవరి నుంచి పుట్టాయో అది చెప్పలేదు ఇంకెవరి నుంచి అన్న పుట్టి ఉండొచ్చు మనకు అనవసరం ఓకేనా ఇప్పుడు అసలు స్టోరీకి వచ్చారండి వినత నుంచి వినత అనే ఆవిడ నుంచి ఇద్దరు కొడుకులు పుట్టారు అరుణుడు గరుడు అని ఇద్దరు పుట్టారు అరుణుడికి అనూరుడు అని ఇంకో పేరు కూడా ఉంది సో అనూరుడు అనే పిలుస్తారు ఎక్కువ ఈ అనూరుడికి సేని అనే ఆవిడితో కలిస్తే జటాయు పుట్టాడంట దిస్ ఇస్ ద స్టోరీ అండి జటాయువుని బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చో నీ నీ ఈ వృత్తాంతం ఏంటి అని అడిగితే ఇంత స్టోరీ చెప్తాడు అనమాట సో ఇక్కడ ఒక శేని కనిపిస్తుంది కదా ఈ శివేని ఇక్కడ ఒక శివేని కనిపిస్తుంది చూసారా ఈ రెండిటికి యాక్చువల్లీ ఈ రెండు ఒకటే నా అనుమానం కానీ వీళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే శేని అనే ఆవిడితోటి అనూరుడు కలిస్తే చాలా దారుణమైన ఇది వచ్చేస్తుంది ఎందుకంటే అమ్మమ్మ అమ్మమ్మ యొక్క అమ్మతో సమానం రైట్ అనూరుడి తల్లి తల్లికి తల్లి తల్లికి తల్లి ఆవిడి చెల్లి సో కాబట్టి ఈ ట్రాన్స్లేటర్స్ ఒక విచిత్రమైన స్కెచ్ అవుట్ వేశారండి ఏం చేశారంటే సేని అనే పదానికి అర్థం డేగా అని అర్థం ఈగిల్ ఓకే గద్ద అనుకుంటున్నాయి సేని అనే ఒక పదానికి అర్థం కాబట్టి సేని అని ఎక్కడ కనిపించినా ఒక పర్సన్ పేరు అనుకోకూడదు అది ఒక క్యారెక్టరిస్టిక్ సో కాబట్టి ఆ సేని యొక్క పరంపరలో పుట్టిన మరొక శివేనితో కలిసి జటాయు పుట్టాడు అని కవర్ చేస్తారండి యాక్చువల్లీ రామాయణంలో సంస్కృతంలో ఇది లేదు ఎక్కడ కనిపిస్తుంది చూడండి శివేనికి చక్కని తేజస్సు గల డేగలకును గ్రద్దలకును జన్మనిచ్చిరి ఓ రామ సావధానంగా విను ఈ ముప్పై ఒకటి ముప్పై రెండో శ్లోకంలో యొక్క మీనింగ్కి ఇక్కడ చూడండి వినతకు అరుణుడు అనూరుడు గరుడు అని ఇరువురు పుత్రులు కలిగిరి నేను మా అన్నయ్య అయిన సంపాతి ఈ అరుణుని కుమారులము నా పేరు జటాయువు మా తల్లి పేరు శియేని అనగా నేను శివేని అరుణుల కుమారుడను సో ఇక్కడ వన్ అని ఒక స్టార్ పెట్టాడు చూసారా ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే శివేని అంటే అందరు తప్పుగా అర్థం చేసుకుంటారు కదా విషయం ఏంటంటే ఆ ప్రాబ్లం ఇతనికి రాలేదు ఏది ఈ రామాయణాన్ని రాసిన అతనికి రాలేదు వాల్మీకి డిస్క్రైబ్ చేయాల్సింది ఇది వేరు వేరు అని చెప్పాల్సిన అవసరం వీళ్ళకొచ్చింది ట్రాన్స్లేటర్స్కి అందుకనే ఆ వన్ అని పెట్టి కింద రాసుకున్నాడు కశ్యపుని భార్యలలో ఒక ఒకతే తామ్ర ఆమె యొక్క ఐదుగురు కుమార్తెలలో और आम पेर शे जटा तेनी आम्रकूत शेणनी वेर वेरू अल अदे मक हिंदी रास्क उनतांदन अरुण से मै तथा मेरे बड़े भाई संपाति उत्पन्न हुए शुरुधम रघुवीर आप मेरा नाम समझो मैं शेनी का पुत्र इक स्पेल ब्राके ताम्र की पुत्री जो शेनी बताई गई है ఉసీకి పరంపరా సే ఉత్పన్న హుయీ ఏ శేని మేరీ మాతా హుయీ శేని అంటే డేగా లేక గద్ద అదే చెప్పడం జరిగింది ఓకే సో ఇంతవరకు బాగానే ఉందండి సో మన స్టోరీ ఒరిజినల్ స్టోరీ ఏంటంటే ఈ సొల్లు అన్నీ చెప్పారు మరి ఒక మనుషులు వీళ్ళందరూ మనుషులు లేకపోతే మరి ఏమిటో తెలియదు వీళ్ళందరికీ మరి రకరకాల గుడ్ల గోపలు కాకులు డేగలు ఇవన్నీ ఎలా పడుతున్నాయో అనే సంగతి వాళ్ళకే తెలియాలి ఎటకారం చేస్తూ ఉంటారు పక్కన మతాలని ఆలనే వీళ్ళ మతం కూడా అలాగే రాసుకుందండి అది తేడా ఏమీ లేదు సో ఇక మన డ్రామా రక్షకులు ఏమేమి డ్రామాలు ఆడుతున్నారో ఒకసారి చూడండి జటాయు రావడం ఏంటి అసలు ఆ సృష్టి నేను చెప్పదలుచుకోలేదు కావాలనే ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయను ఎవరెవరికి మన సృష్టి ఎలా జరిగింది అని ఎవరన్నా ప్రశ్నిస్తే నిర్భయంగా అరణ్యకాండ సారిగా చదువుకోమనండి ఎంత అద్భుతంగా జటాయువు చెప్పాడు మీకు అర్థమైపోతుంది దాంట్లో ఒక శబ్దం ఉంది మనువు నుంచి పుట్టారు ఎవరు ఈ నలుగురు నలుగురు ఒక్కడే కాదు నలుగురు సో ఆ ఒక్క పాయింట్ని పట్టుకుని తెగ సంతోషపడుతున్నారు అన్నమాట వీళ్ళు ఏమిటి ఆ నలుగురు ఒకే తల్లి కడుపు నుంచి పుట్టారు కాబట్టి వీళ్ళందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు అని చెప్పడానికి ప్రయత్నం అనమాట ఎవరెవరు ఇప్పుడు ఈ సృష్టి గురించి అసలు సృష్టి ఎలా జరిగింది అని ఎవరన్నా ప్రశ్న వేస్తే అరణ్యకాండ పద్నాలుగో శ్లోకం చదువుకోమనండి నేను దీన్ని రిపీట్ చెయ్యను ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ చదవండి దీన్ని మొత్తానికి నేను ఎక్కడ చెప్తాను దీన్ని అంటే ఇరవై తొమ్మిదవ శ్లోకం ఒకటే చెప్తా ఏమని కశ్యపుని భార్య అయిన మనువు అనునామయందు కలిగిన వారే మానవులు వీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అను వర్ణములతో సుప్రసిద్ధులు ఇంకా అనుమానం అక్కర్లా బ్రాహ్మణులు తల్లలోంచి క్షత్రియులు భుజాల్లోంచి వైశ్యులు తొడలలోంచి శూద్రులు కాళ్ళలోంచి అక్కర్ల వీళ్ళంతా పుట్టింది ఎవరి దగ్గర నుంచి కశ్యపుడు భార్య అయిన మనువు అను ఆమెయందు నుండి కలిగిన వారే మానవులు అలా వచ్చింది మాట సో వేదాల్లో అబద్ధాలు రాశారు వేదాల్లో రాశారు కదా ఏంటి సంభవించారు తల నుంచి బ్రాహ్మణులు సంభవించారు భుజాల్లో నుంచి మన క్షత్రియులు సంభవించారు పుట్టారు అని అంటే ఏడిచి కాబట్టి సంభవించారు అంటున్నానండి ఓకే సో వేదాల్లో అబద్ధం రాశారు ఈ మహానుభావుడు తేల్చేశాడు మన రవిశంకర అనే మహానుభావుడు తేల్చేసాడు వేదాల్లో అబద్ధాలు రాశారు రామాయణం కరెక్ట్ అంటాడు రామాయణంలో మనువుకి పుట్టిన వాళ్ళు మను అనే స్త్రీకి పుట్టిన వాళ్ళు నలుగురు కాబట్టి అంతా ఒకటే అది ఈ చెప్పడానికి ఈ డ్రామ రక్షకులు చేసే కబూర్లు అనమాట ఓకే సో వేదాల అబద్ధాలంతేసాడండి వేదాలు ఆ తర్వాత వచ్చిన ఉపనిషత్తుల్లోనూ రాసింది ఆ తర్వాత వచ్చిన శంకర భాష్యం మొత్తం అన్నీ ఫేక్ అండ్ బోగ స్టోరీ అనమాట రామాయణం ఒకటే నమ్ముకుందాం ఓకేనా ఎందుకంటే మనువుకి నలుగురు పుట్టారు తల నుంచి ఆళ్ళీళ్ళు పుట్టారు అని అన్ని ఫేక్ అంటున్నాడు ఓకే వెరీ గుడ్ సొంత విమర్శించుకోవటం చెల్లింది హరీశ్వరుడు హరీశ్వరుడు అని ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ హరి అనే ఆమె దగ్గర నుంచి పుట్టిన సంతానమే సింహములు వానరములు ఇంకా ముందరికి పోతూ ఉంటే శార్ధూలి అను ఆమె యొక్క సంతానమే ఈ వ్యాఘ్రములు అక్కడి నుంచి వచ్చింది శార్ధూల పులికి ఇంత అద్భుతమైన సృష్టి కారు చెప్పాల్సిన వస్తువులు గారు ఆ సేని అనూరుడు నుంచి నేను గుట్టాలని చెప్పటం కోసం ఆ సేని అనూరుడు ఎవరో తెలపడం కోసం ఇది మొత్తం జెప్పుకొచ్చారండి స్వామి నేను అదే చెప్తున్నాను ఒక మాట చెప్తే అయిపోయేది కానీ ఇంత చెప్పాలా ఆ ఒక్క మాట చెప్పుంటే పరువు దక్కేదండి ఈ బురతకు వాగుడంతా చేయాల్సిన పని లేకుండా ఆ వాల్మీకి చేసిన మిస్టేక్ ఏంటంటే సేని అనూరులు పుత్రుణ్ణి అని ఒక మాట అని ఉంటే సమ్హౌ విఆర్ రిలేటెడ్ అని ఉంటే ఆల్రెడీ ఎందుకంటే స్టార్టింగ్ లోనే మీ పేరేంటి నా పేరు జటాయు అనగానే వెంటనే మీ మీ నాన్న ఫ్రెండ్ని అనగానే వెంటనే రాముడు చేతులు దండం పెట్టేశాడు కదా అక్కడతో ఆపేసి ఉంటే పరువు దక్కేది ఒక్క సర్గజాలంది టోటల్ రామాయణం ఇస్ ఈజ్ కుక్ అప్ స్టోరీ అని ఇంకా వాల్మీకి ఏం అనట్లేదు అండి ఐ డోంట్ టిన్ కేర్ ఎందుకంటే ఇప్పుడు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఉందండి రైట్ యూనివర్సల్ పిక్చర్స్ ఉన్నాయి రకరకాల స్టోరీలు బ్యా అసలు భయంకరమైన గ్రాఫిక్స్ పెట్టి చేస్తారు సో ఇట్స్ అ ఫ్యాంటసీ స్టోరీ అలాగే రామాయణం కూడా ఒక ఫ్యాంటసీ స్టోరీ ఆ ఫ్యాంటసీ స్టోరీని పట్టుకుని వీళ్ళు నిజమని నమ్ముకుంటూ జనాలని నమ్మబలుకుంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారండి ఇఫ్ యూ కాల్ ఇట్ అ ఫ్యాంటసీ స్టోరీ ఐ విల్ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్ బికాస్ దిస్ ఈజ్ రియలీ అ గుడ్ ఫ్యాంటసీ స్టోరీ అంతకాలం అంత పాతకాలంలో ఇలాంటి ఫాంటసీని తయారు చేసుకోవడం అనేది ఇట్ ఇస్ థ్రిల్లింగ్ రైట్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ చూసేసి ఈ ఐరన్ మ్యాన్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది బొసాన్ తెలుసు టోటల్ భోగ స్టోరీ అని తెలుసు అది నిజంగా అట్లా జరగదు ఇట్లా ఇట్లా అనగానే అట్లా ఎలా వస్తుంది ఆ సంగతి మనకు తెలుసు బట్ స్టిల్ బికాస్ ఇట్ ఇస్ ఫ్యాంటసీ మీకు అది ఆల్రెడీ తెలుసు కాబట్టి యూ విల్ బీ వెరీ ఇంట్రెస్టెడ్ అనేది చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మీకు అలాగే గనక రామాయణాన్ని ట్రీట్ చేసి ఉండుంటే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండేదండి జంతువుల నుంచి సారీ మనుషుల నుంచి జంతువులు పుడుతున్నాయి అది రెండు వేరు వేరు రకాల జంతువులు కొండ ముచ్చులు పులులు ఒకే తల్లికి పుట్టాయంటే వీళ్ళు చప్పట్లు కొట్టి ఇదే కరెక్ట్ అసలు ఎంత చక్కగా చెప్పాడని ఎలా మెచ్చుకుంటున్నారు చూడండి ఎక్కడి నుంచి దక్ష ప్రజాపతి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చింది నాకు తెలిసి పదే కానీ ఇక్కడ పదిహేను అంటున్నారు అంటే మనకి ఆ నేను చదివిన పుస్తకాల్లో టాప్ టెన్ నెక్స్ట్ చూడండి చెప్పుకుంటూ వచ్చి మనుర్ మనుష్యాన్ జనయత్ రామ పుత్రాన్ యశస్విన బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ మనుర మనుషభ సర్వాన్ పుణ్య ఫలాన్ వృక్షాన్ అనలాపియత జనాలందరిని ఊతగా నీలుగుతూ ఉంటారు కదా మీకు పలకటం రావట్లేదు పదాలు తిన్నగా పలికిరా ముందు అది ఇది అని వీళ్ళకి కూడా రాదండి నాటకాలు దుప్పుతారంటే ఏంటంటే టాపిక్ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసేసి ఏంటి పక్కన వాళ్ళని టాపిక్ మీద మాట్లాడటం కంటే తర్వాత ముందు తిట్టేసి నీకు మాటలు రాదు నీకు పలకటం రాదు అని అన్న అనేసామనుకోండి అనుకోండి ఎదుటోడు ఒక మెట్ట దిగుతాడని నేను ఉద్దేశం వీళ్ళకే వచ్చేసావు ఇప్పుడు చూసారు కదా సంస్కృతాన్ని నేర్పిస్తుంటాడు ఈ మహానుభావుడు రవిశంకర అనే క్యాండిడేట్ జనాలకి ఫ్రీగా సంస్కృతి నేర్పిస్తుంటాడు నేర్పించే అతను కూడా తినక పలకడం రాదు ఇప్పుడే చూసారు కదా చెట్లట ఏంటి అసలు సుఖి నుండి నత పుట్టెను నతకి వినత ధృతరాష్ట్రీ ఎందు హంసలు కలహంసలు పాములు తేళ్ళు సర్వ సృష్టి ఇక్కడ కనిపిస్తోంది మనకి అంత సృష్టి కనిపించిన సిగ్గు మాత్రం రావట్లేదు మనుషులకి మనుషుల్లాగా కనిపించే వాళ్ళకి వాళ్ళకి వేరువేరుగా ఉండే జంతువులు ఎలా పుట్టాయి అని అడగాలన్న ఇంగితం కూడా కనపడుతుంది వీళ్ళకి నెక్స్ట్ ఇంకొంచెం మన తర్వాత మన భాస్కర్రాజు గారు కొన్ని చెణుకులు ఇస్తున్నారు అది అది తప్పనిసరిగా చూడాల్సిందే ఇది యాక్చువల్లీ ఇది ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ ఇలా రామాయణ పారాయణం అనే ఒక డ్రామా ఉంటుంది ఎవడు చూడండి జస్ట్ ఒక ఐదు ఆరు వందల మంది చూస్తుంటారు ఇది ఏంటంటే మేము కూడా చేసాము అని చెప్పుకోవడానికి తయారు చేసే ఒక డ్రామా అంతే ముప్పై నలభై వేల మంది సబ్స్క్రైబర్లు అంటే ఐదు వందల మంది కూడా చూడరు లైవ్లో అయితే పది మంది కూడా చూడరు తర్వాత కనీసమేమో కొంతమంది చూస్తారేమో కానీ బట్ స్టిల్ హీ కంటిన్యూస్ దిస్ ఫసాడ్ అనమాట లెట్స్ సీ వాట్ హీ సేస్ బెస్ట్ ఆన్సర్ ఇక్కడ మీకు ఎక్కడ వెతక వెతకండి మీకు పద్నాలుగో సరుగలోనే మీకు అన్ని తెలిసిపోతాయి అది ఇంతకు మించి అంటే ఎవరన్నా మీ గ్రంథాల్లో ఎలా వచ్చింది అని అడిగితే ఇంతకు మించి వేరే ఆన్సర్ లేదంటే ఇది కానీ చెప్తే ఎన్ని రకాలుగా నవ్వుతారో ఆలోచించండి ఇక్కడ చిన్న మన మన మహానుభావుడు మాట్లాడతారు ఇదే పని ఎవ్వరు కూడా ఈ మతాలని నమ్మొద్దు మనకు ఆదాము ఈ క్యారెక్టర్ కి సంబంధం లేదండి ఏ హిందూకి సంబంధం లేదు మనమంతా మనువు నుంచి వచ్చామండి సో అక్కడ వాడేమో ఆ ఎడారి మతం ఏమో ఆదాము నుంచి వచ్చాము అంటే చిచ్చి చిచ్చి చి అంటారు వీడేమో మనువు నుంచి వచ్చాడు ఏ తేడా ఉందండి రెండు ఒకటే పేర్లు మార్చుకున్నారు అంతే పాషండ మతాలు అంటారు మతం అంటేనే పాషండ దానికి ఒక ఆక్సిమోరాన్ అంటారు చూసారా అన్నెసరీ రిడెండెంట్ రిడండెంట్ వర్డ్స్ రిలీజన్ ఇట్ సెల్ఫ్ స్టూపిడ్ అందులో స్టూపిడ్ రిలీజన్ అని చెప్పి పక్క మతాన్ని ఎక్కిరించాల్సిన అవసరం లేదు వాడంత బేవకుఫ్ కాడు వీళ్ళు అంతే బేవకుఫ్ వెళ్ళండి ఏమంటారు చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ ఇతని ఈ భాస్కర్ రాజు మాట్లాడేంతేకు ఇప్పటి వరకు మనకు ఓ ఆరు వేల సంవత్సరాల క్రితం ఎవడో ఉన్నాడో లేడో అనుకునే ఒక క్యారెక్టర్కి మనకి ఎలాంటి సంబంధం లేదు మనము మనువు నుంచి వచ్చాము ఆ మను ఎక్కడి నుంచి వచ్చాడో ఇక్కడ అన్ని లిస్ట్ ఇచ్చారు చూడండి ఎంతమంది ప్రజాపతులు అంటే ఈ మనువు పైన ప్రజాపతులు ఉన్నారు ఆ ప్రజాపతులు అందరి మీద మళ్ళీ కర్ద ఉన్నాడు వాళ్ళంతా మానసపుత్రులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బ్రహ్మగారి నుంచి వచ్చారు ఆ బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు విష్ణువు నుంచి వచ్చారు ఆ విష్ణు ఎక్కడి నుంచి వచ్చాడు మహేశ్వరుడి నుంచి వచ్చాడు రవిశంకర్ మహన్ ఆ మహేశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు సదాశివుడి నుంచి వచ్చాడు సదాశివుడి నుంచి వచ్చాడు ఆ సదాశివుడు ఎక్కడి నుంచి వచ్చాడు ప్రకృతి పురుషులుగా వాళ్ళు ఇద్దరు చెప్పబడ్డారు అంటే అమ్మవారు ఈ అమ్మవారు ఎవరు శ్రీకృష్ణుడి శక్తి అంటే అల్టిమేట్లీ కృష్ణ పరమాత్మ నుంచి మొదలవుతుంది మన క్రియేషన్ అంతా సో మన అందరికీ తండ్రి ఎవడు ప్రపంచంలో ఉన్న అందరికీ తండ్రి ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకేనండి ఈ ఫోటో నేను పెట్టాను ఇక్కడ నవకండి ఇది చాలా సీరియస్ మ్యాటర్ అర్థమైందా కృష్ణ పరమాత్ముడు నుంచి వీళ్ళందరూ వచ్చారంటే ఇది ఈ ఇతని ఇతని తెలివితేటలో ఈ ఇతన్ని పట్టుకుని ఓహో గురువు గారు ఆహా గురువు గారు అనుకుంటూ బాడీ ఎలివేషన్లు ఇస్తుంటారండి ఈ మహానుభావుడికి అంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి అసలు ఎక్కడి నుంచి వస్తారండి ఇట్లాంటి వాళ్ళు ఇంత బేవకూఫ్ మెంటాలిటీతో ఉన్నవాళ్ళు వీళ్ళ మీద మన ద్రా ధర్మరక్షకులు అండి మన డ్రామా రక్షకులు వీళ్ళే ఓకే యూట్యూబ్ లో మన డ్రామాను రక్షించేవాడు ఎప్పుడు అంటే ఇక ఈ మహానుభావుడే బ్రహ్మాండంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు కశ్యపుడు మీకు ఈ ఇంతమంది పుత్రులు కలుగుతారు అని చెప్తున్నాడు మీరు కంటారని చెప్పట్లే మళ్ళీ వీళ్ళు భార్య కశ్యపుడు భార్యతో ఉన్నాడు అవన్నీ పెళ్లి అంటే పెళ్లి చేసుకున్నాడు అనుకోండి పెళ్లి అనే ఒక తత్వ పెళ్లి అనే తత్వ ఏందో వాగుతాడండి వాగుతాడు అండి ఈయన ఇప్పుడే ఆ దాని ఏమంటారు ఆ డాక్టర్ అనే ఒక ఏదో చదివే ఉంటాడు కదా ఎంతో కొంత వెంటనే బుర్ర వెలిగింది అనమాట ఈ జంతువులందరి మనుషులకు పుట్టారు అంటే ఎటకారం చేస్తారు ఎవరో సో కాబట్టి దీనికి ఒక సొల్లు డ్రామా ఒకటి ఆడదాం అని చెప్పి మొదలు పెట్టాడు ఆ సొల్లు డ్రామా ఏం మాట్లాడతాడు ఏంటండి ఈ కథలన్నీ ఏముండవు ఈ భార్యలకు ఎంత పవర్ ఉంటుంది అంటే ఓన్లీ కశ్యపుడు అంటాడు నీకు అయిపోతుంది అంటే అయిపోతుంది అది చిటికేస్తే ఆ చిటికి కూడా చేసి చూపిస్తాడు అండి చిటికేస్తే అంటే మ్యాజిక్ స్టోరీ అనమాట ఇదంతా దీనికి ఆ ఎడారి మతం నుంచి తెచ్చుకొచ్చుకున్న యహోవ కథకి ఏమాత్రం తేడా లేదండి ఒకేలాగా ఉంటాయి అది చూడండి ఇంకెలా చూడండి ఇక్కడ ఆయన పోయి ఆయన భార్యలతో సంభోగించడము వాళ్ళు కడుపు దాల్చడము ఇవన్నీ ఏముండవు ఇది సనాతన ధర్మంలో ఉన్న సృష్టి ఎందుకంటే వీళ్ళు కొంచెం కామెడీ చేస్తున్నారు ఇట్లా చెట్లట్లో వస్తాయి కడుపులోంచి పెద్ద పుల్లలు వస్తాయి అంటే కడుపులోంచి రావు బాబు వీళ్ళకి అలాంటి పవర్స్ ఉంటాయి అందుకే కశ్యపుడు ఏం చెప్తున్నాడు మీకు సమానులైన వాళ్ళు పుడతారు మీ మీకు అని చెప్తున్నాడు మనం సంభోగం చేస్తాం మీరు గర్భాన్ని దాలుస్తారు ఇలాంటి ఏమి లేముండవు ఆయన తలుచుకుంటాడు అయిపోతుంది అంటే ఒక కశ్యపుడు మ్లేచ్చ మతాలల్లో చెప్పిన దేవుళ్ళకి వెయ్యి రెట్లు పవర్ఫుల్ అది ఇలా తెలివి అలా ఉంటుందండి చిటికేస్తే వచ్చేస్తా అంట మ్లేచ్చ మతాలతో కాంపిటీషన్ వీళ్ళకి అంటే ఈ సనాతన ధర్మం ఎంత దిగజారిపోయిందో చూడండి ఇంకో మతాంతో కాంపిటీషన్ పెట్టుకుని లేదు మీకంటే మా దగ్గర ఇంకా పెద్ద బేవకు స్టోరీ ఉంది అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారండి మా దగ్గర ఆల్రెడీ బేవకు స్టోరీ ఉందనుకుంటున్నావు మాకంటే మీది బేవకు స్టోరీ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారండి సిగ్గన లేదు వీళ్ళకి మరి ఇది మెథాలజీ ఇది ఒక ఫ్యాంటసీ స్టోరీ అని చెప్పేస్తే ఒక దెబ్బకి క్లోజ్ అయిపోతుంది కానీ అంత తెలివితే అట్లా ఎక్కడ ఉన్నాయి మన వాళ్ళకి అసలు మ్లేచ్ఛ మతాలల్లో చెప్పిన దేవుళ్ళకి వెయ్యి రెట్లు పవర్ఫుల్ మా పరమాత్ముడితో మీ దేవుడు సరిపోడు ఒక కశ్యపుడు చాలు మీకు మీ మతాలన్నీ పెట్టి పెట్టుకోవచ్చు సో ఇక్కడ అతిథికి ఎవరు ద్వాదశ ఆదిత్యులు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు రవి గారు పాంటోటు చేసినట్టు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఈ సొలుకబురులు ఎవరికి చెప్పొద్దు గ్రంథాలు చదివితే అక్కడే క్లారిటీ ఉంటుంది ముప్పై మూడు వీళ్ళెవరో స్పష్టంగా అనేక సార్లు చెప్పాం సో ముప్పై మూడు దేవతలు మాత్రమే మళ్ళీ మీరు బృహద్ అరణ్యక ఉపనిషద్దును ఉంటుంది అక్కడ ముప్పై మూడు అంటే ముప్పై మూడు కాదు మూడు నాలుగు ఒకటి అని ఒకటికి వస్తారు మళ్ళీ అంటే ఈ ముప్పై మూడు అంతా వచ్చింది కూడా ఒక్కటే పరమాత్మ నుంచి అని మళ్ళీ ఉపనిషద్దు చెప్తుంది వేదం అదే మాట చెప్తుంది సో ముప్పై మూడు దేవతల రకాలు టైప్స్ కోటి అంటే రకం అని అర్థం తర్వాత ధను ప్రస్తావన ఒకటి స్పస్ పర్టికులర్గా చెప్పాలి తర్వాత ఇక్కడ ఆఫ్కోర్స్ ధనువు దగ్గరికి వెళ్ళే ముందు దితి దితి నుంచి వచ్చిన వాళ్ళే రాక్షసులు వీళ్ళంతా కూడా ధనువు ఎవరు అంటే ఈయన నుంచి ఈ ఈమె నుంచి కూడా రాక్షసులు దైత్యులు వీళ్ళంతా వస్తారు వీళ్ళంతా వీళ్ళు ఎవరెవరు వచ్చారో అవన్నీ మీరు పురాణాలు చదివితే ఈ లిస్ట్ అంతా ఉంటుంది ధనువు ఒక శక్తిగా చెప్పబడుతుంది ఒక స్త్రీగా కూడా చెప్పబడుతుంది ఈరోజు యూరోప్లో అన్నిటికంటే పెద్ద రివర్లు ఏవి అంటే రెండు మూడు ఉన్నాయి దాంట్లో ధనుబే రివర్ అనేది ఒక పెద్ద రివర్ ఆ ధనుబే రివర్ పేరు వచ్చింది ధనువు నుంచే ధనువు నుంచే ధనుబే రివర్ పేరు వచ్చింది ఆమె ఒక స్త్రీగా చెప్పబడుతుంది ఒక నదిగా కూడా చెప్పబడుతుంది మీరు అనుకోవచ్చు స్త్రీగా నదిగా చెప్పబడింది హిందూ ధర్మంలో అంటే కాదు యూరోప్ లో ఉన్న కథలలో కూడా ఆమె స్త్రీగా వర్ణించబడింది ఒక నదిగా వర్ణించబడింది అంటే యూరోప్ లో ఉన్న కథలన్నిటికీ కూడా సనాతన ధర్మమే మూలము కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను యూరోప్ లో ఉన్న కథలలోకి వెళ్ళి చూడండి ధనుబే స్త్రీగా వర్ణించబడింది నదిగా గురిన వర్ణించబడింది అందుకే ధనుబేకి రివరు రివర్ ఆ చాలా కాన్ఫిడెంట్ గా ఆ మొహన్ చూస్తే తెలియట్లా ఎలిగిపోతుంది అసలు అసలు కాన్ఫిడెన్స్ అబ్బా ఎలిగిపోతుంది ఈ సొల్లు ఈ కథ చెప్తున్నంత వరకు ఈ రవిశంకర్ మొహన్ చూసారా ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నాను బాబు నేనే పెద్ద బేవకూఫ్ కథలు చెప్తున్నాను అంటే నాకంటే పెద్ద బేవకూఫ్ గడి దొరికాడు ఏంటన్న ఎక్స్పెక్షన్ కనిపిస్తుందా అది ఇతను సంస్కృతం తెలిసినాడు ఈ ఈ ధర్మ మార్గానికి ఈ భాస్కర్ రాజుకి దమిడి జ్ఞానం లేదండి అది ఆళ్ళది దగ్గర కాపీలు కొట్టుకొచ్చుకుని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని పబ్లిష్ చేసుకుని అమ్ముకుంటుంటాడు బేవకూఫ్ గడి కొనుక్కుంటు కొనుక్కుంటుంటాడు అది వీరేశం కానీ అసలైన దుర్మార్గులు అంటే ఇలాంటి వాళ్ళు అండి ఈ పర్సన్కి ఈ రవిశంకర్ అనే పర్సన్కి తెలుసు సంస్కృతం తెలుసు దానిలో ఉన్న లొసుగులు తెలుసు కానీ ద్రోహులు అనేవాళ్ళు కొందరు ఉంటారు చూసారా ఇదంటే బేవకూఫ్ ద్రోహి ఇతను తెలిసిన ద్రోహి అనమాట కళ్ళెదురుగా కనిపిస్తుంది ఇదంతా ఒక ఫ్యాంటసీ స్టోరీ ఇదొక చెవుల పువ్వు వ్యవహారం ఇదొక సినిమా స్టోరీ లాగా తయారు చేయబడింది వాళ్ళకి వీళ్ళకి అని రైట్ దీంతో నిజంగా ఒక అద్భుతమైన యానిమేషన్ సిరీస్ కానీ లేకపోతే ఒక దాన్ని అంటారు ఒక థ్రిల్లింగ్ ఎంసీయూ వాళ్ళ సినిమా ఒకటి తీస్తే చాలా బాగుంటుందండి అంటే ఒక పర్సన్ నుంచి ఇంతమంది ఎనిమిది మంది స్త్రీలు రావటం వాళ్ళ వాళ్ళకి జంతువులు పుట్టించడం అది చేయించడం ఇట్ విల్ బీ సమ్ థ్రిల్లింగ్ ఇప్పుడు ఎటకారంగా ఉన్నా సరే మన మిగతా ఈ అవెంజర్స్ మూవీలు మాత్రం ఎటకారంగా లేటండి అవి కూడా ఎటకారంగానే ఉంటాయి బట్ ఇఫ్ యూ వాంట్ టు సినిమాలు చూసేటప్పుడు రేషనాలిటీ తీసి రాకూడదు కదా రైట్ సినిమాని సినిమా చూస్తే బాగుంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఫ్యాంటసీ స్టోరీని నిజమని చెప్పి నెత్తి మీద పెట్టుకుని నమ్ముకుంటున్నారు అంతవరకుతో ఆగితే ఒక రకంగా ఉంటది అంతకంటే దాటి ధనుబే అనే రివర్కి కి డాన్యూబే అనే రివర్ ఉంటుంది చూసారా ఐ థింక్ జర్మనీ ఆర్ సమ్ డాన్యూబే అనే రివర్ ఉంటుంది దానికి ధనుబు నుంచే పేరు వచ్చింది అని ఇలాంటి దిక్కు మాన వాట్సాప్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లు కదా అందులో కూడా ఫెయిల్ అయ్యి వచ్చి ఉంటారు తిన్నగా వాట్సాప్ యూనివర్సిటీలో పంపించడానికి కూడా పనికిరాని బేవకూఫ్ మాటలన్నీ చెప్పి వీళ్ళు మీ ధర్మాన్ని రక్షిస్తారండి ఇంకొకటి ఉంది ఈ సో ఇదంతా అయింది కదా వీళ్ళ సోది తర్వాత బయట నుంచి ఒకటి వచ్చి క్వశ్చన్ అడుగుతాడు వీళ్ళకంతా ఇదొక ఒక ప్రహసనం అనమాట ఒక రెండు మూడు పన్నెండు పదమూడు పద్నాలుగు అన్ని చదివేసిన తర్వాత వాటి సోది అంతా చెప్పిన తర్వాత కొంతమంది బేవకపు వెళ్ళని పిలుస్తారు ఏంటి మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏంటి అని అందులో మన కిరణాస్త్రం ఆల్రెడీ కనిపిస్తున్నాడు మన అమృత సిద్ధి అంకులు కూడా కనిపిస్తున్నాడు మన కడుపు పంట అంకులు ఉన్నాడు కదా చూడండి ఏం మాట్లాడతాడు ఈ ఈ ఇతనం ఈ కుమార్ అనే పర్సన్ ఏం క్వశ్చన్ వేస్తాడు చూడండి పక్షి మాట్లాడింది ఎట్లా మాట్లాడుతునేది దాని గురించి మన డాక్టర్ గారు చెప్పారు సపోజ్ మాట్లాడితే ఇన్ని సంవత్సరాలు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది నాసాలు ఈ సార్లు ఎన్ని కలిసి ఇందోదాలు చేసి ఇంతవరకు సృష్టి క్రమాన్ని కనుక్కోలేని స్థితిలో ఈ రోజు ఉంటే ఆ కాలంలోనే పక్షి ఈ యొక్క మొత్తం సృష్టి ఎలా జరిగింది ఎలా చెప్పగలిగింది అంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది అనేది నాకు సందేహం సార్ అది అద్భుతంగా ఉందా సందేహం ఆ కాలంలోనే ఎలా చెప్పగలిగాడండి సైన్స్ డెవలప్ అయినా ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమేమి వచ్చాయో తెలుసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు ఆ కాలంలోనే పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి సృష్టి ఎక్కడి నుంచి జరిగిందని ఎలా చెప్పగలిగాడు అని చెప్పి ఈ మహానుభావుడు కుమారసినవాడు నిర్ఘాంతం నటిస్తున్నాడు వీళ్ళు ఆన్సర్లు చెప్తారు చూడండి ఇది వినాల్సిందే మీరు పక్షి వరకే ఆగారు జాంబవంతుడు అక్కడికి వెళ్ళాక మళ్ళా ఎప్పటివాడు క్షీరసాగర మదనం నుంచి చెప్తాడు స్టోరీ క్షీరసాగర్ మదనం జరిగిన దగ్గర నుంచి స్టోరీ చెప్పుకుంటూ వస్తాడు సరే అవన్నీ పక్కన పెడితే సరే ఇక్కడ కొంచెం వీళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళ తర్కము ఇంకో మతంలో పాము మాట్లాడితే అది కరెక్ట్ అంటారు కానీ ఇక్కడ పక్షి మాట్లాడితే ప్రాబ్లం అయింది అది అర్థమైంది ఈ వాళ్ళు తెలివి అక్కడ పాము మాట్లాడితే ఎటకారం అన్నోళ్ళు ఇక్కడ పక్షి మాట్లాడితే ఎటకారం అనకూడదంట యాక్సెప్ట్ చేయాలంట అంటే ఇది క్రైస్తవులు గురించి చెప్తున్నాడు వాళ్ళు తెంగరాళ్ళు పాములు మాట్లాడిని గాడిదలు మాట్లాడి అంటే నమ్మేస్తారు ఆ గాడిదలు మాట్లాడడం రాళ్ళు మాట్లాడడం అనేది ఇస్లాం లో కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఉందా తిక్క పాత మతాలు అంటే ఇలాగే ఉంటాయి సో వాళ్ళని ఎటకారం చేయడానికి వీళ్ళకి నోరు వస్తుంది వీళ్ళ దగ్గర పక్షి మాట్లాడిందంటే అంటే నమ్మేయాలంట దానికి ఏ ఆన్సర్ ఇస్తాడో ఎలాంటి తర్కం ఇస్తాడు చూడండి అసలు కళ్ళు గమ్మే నాకు ఏంటంటే మీకు ఎలా ఉంటుందో చూద్దాం నేను అందుకే అడిగాను మాట్లాడుతూ దశరథ మహారాజు అన్నది సరే మీకు ఇవన్నీ త్రేతాయుగం నాటివి మీకు కలియుగమే ఎగ్జాంపుల్ ఇస్తాను భగవాన్ రమణుల ఆశ్రమంలో లక్ష్మి అని ఉంది ఇప్పటికీ ఉంది ఆ సమాధి ఇంకా రమణుల ఆశ్రమంలో తిరువన్నామలలో రమణుల ఆశ్రమంలో లక్ష్మి అని గోమాత సమాధి ఉంది ఇంకా ప్రూఫ్ మీరు భగవాన్ రమణుల చరిత్ర చదివితే అర్థం రమణ మహర్షి ఆశ్రమంలో ఇప్పటికి కూడా లైవ్గా ఒక ఆవు సమాధి ఉంది అంటండి దాన్ని లైవ్ అంటున్నాడు ఈ మహానుభావుడు రవిశంకర్ అని ఆయన సమాధి ఉంది ఆవు ఇప్పుడు చచ్చిపోయింది పాతేశారు లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు దానికి చూడండి వినండి అసలు ఎలాంటి ఎలాంటి బ్రెయిన్లెస్ క్యారెక్టర్లు తిరుగుతున్నారో మన దగ్గర డ్రామా చెప్పుకొని వినండి ఒకసారి ఈ గోమాత లక్ష్మి భగవాన్ రమణులతో రోజు వచ్చి మాట్లాడేది రమణులు మాట్లాడేవాళ్ళు మనం అంత దూరం వెళ్ళినక్క ఈ కలియుగంలోనే ఎవరికన్నా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా భగవాన్ రమణుల చరిత్ర చదవండి దాంట్లో లక్ష్మి గోమాత గురించి ప్రస్తావన ఉంటుంది మీకు పుస్తకమే ఎవడు పడితే వాడు రాసుకుంటాడు ఏముంది అనుకుంటే కనుక తిరువణామలై వెళ్ళి భగవాన్ రమణుల ఆశ్రమంలో స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు భగవానుల అధిష్టానం ఉంది అధిష్టానం వెనక పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే లక్ష్మీ గోమాత సమాధి కూడా ఉంది ఇంకా సో ఆవు మాట్లాడుతుంది అన్న మాటను ప్రూవ్ చేయాలంటే వెళ్ళి సమాధిని చూడాలంటండి ఇది వీళ్ళ తెలివితేటలో వీళ్ళ ఒక్కొక్కడు వాళ్ళ బోడీ సైంటిఫిక్ రిలీజన్ సైంటిఫిక్ రిలీజన్ అని నేరుగుతుంటారు వీళ్ళ ప్రూవింగ్ మెకానిజం అనమాట ఒక గో సమాధి చూపించి ఇదిగో సమాధి ఉంది ఇదిగో ఈ పుస్తకంలో ఈడో రాశాడు రమణ మహర్షితో రోజు వచ్చి ఆవు మాట్లాడుద్ది ఆవు మాట్లాడితే రమణ మహర్షి తిరిగి ఆన్సర్ ఇస్తాడు సో కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అనమాట ఇది వీళ్ళ వీళ్ళ ఇలా తెలితే అంటే ఇలా ఉంటాయి అనమాట జంతువులు మాట్లాడుతున్నాయి అని నిరూపించడానికి చేసే ఒక దిక్కుమైలని తెలివి దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి ఇంకా కళ్ళు తిరగాల్సిన టైం ఉంది ఇంకా సంభవ సో మనకి మాట్లాడడం చేత కాదు కదా అని పక్షులు జంతువులు ఎలా మాట్లాడుతున్నాయి అంటే మనం ఆ ఇంటర్ప్రెటింగ్ లాంగ్వేజే మర్చిపోయాము అవునండి ఇప్పుడు ప్యారెట్స్ ఉన్నాయి ప్యారెట్స్ హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడట్లేదా ఇప్పుడు కుక్కలు ఎవరెవరి ఇంట్లో ఎవరెవరి ఇళ్లలో కుక్కలు ఉన్నాయో ఆ పెంచే వాళ్ళని అడగండి హౌ ఎ డాగ్ విల్ షో ఇట్స్ ఎమోషన్స్ అది అది వీళ్ళ తర్కం అండి వీళ్ళ తెలివితే అంటే పక్షి హ్యూమన్ వర్డ్స్ పలుకుతుందంట దానికి తెలిసి పలుకుతుందా తెలియక పలుకుతుందా అన్న ఇంగితం కూడా లేదు వీళ్ళకి ఓకే అది జస్ట్ రిపీట్ చేస్తుందా లేకపోతే అది ఇంటర్ప్రిట్ చేసి సంభాషిస్తుందా అన్న సంగతి కూడా తెలియదు వీళ్ళకి కుక్క ఎమోషన్ చూపిస్తుంది సో కాబట్టి పక్షులు మాట్లాడే అంటే నమ్మేయాలి ఇది వీళ్ళ తర్కం అండి వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి ఇంకా చాలా సోది ఉంది ఆ సోది కర్ణ కఠోరంగా ఉంటుంది అది భరించలేము మీకు కావాలంటే ఈ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ అనేది ఉంటుంది ఈ ధర్మమార్గం భాస్కర్ రాజ్ ఛానల్లో ఉంటుంది ఇది వెళ్ళి చూసుకోండి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ పదహారు మూడు రెండు వేల ఇరవై రెండు గత మార్చిలో రికార్డ్ చేసుకున్నాడు ఇది ఇంకా అక్కడే ఉంటుంది ఈ బేవకూఫ్ వాగుడు ఇంతకంటే ఎక్కువ బేవకూఫ్ వాగుడు కూడా ఉంది బట్ మన టైం బొక్క కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూపిస్తాను అండి మన అమృత సిద్ధి అనుకుంటా అంకుల్ చాలా మంది మాట్లాడుతున్నారండి ఏదో కోతి మాట్లాడిందా గద్ద మాట్లాడిందా అని చెప్పి అడుగుతున్నారు నేను రెండే మాటలు చెప్తాను అండి ఎక్కువ మాట్లాడను ఒకటి పరిశుద్ధ గ్రంథం గురి చదివే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కనుక వాళ్ళ పుస్తకంలో పాము మాట్లాడింది గాడిద ఎలా మాట్లాడిందో చెప్పిన తర్వాత వాళ్ళు ప్రశ్న అడగచ్చు ఖచ్చితంగా లేదు అసలు వానరాలంటే మనుషులు మాత్రమే అని చెప్పి కవర్ చేసుకునేటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని మనం కవర్ చేసుకోవాల్సిన నీళ్లు లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ముందు ఏం జరిగిందంటే మన డ్రామా మార్గం భాస్కర్ రాజు కథ చెప్పాడు ఏంటి ఆర్య సమాజిలో కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు వానరులు అంటే అడవిలో ఉండే మనుషులు వాళ్ళకు ఉన్నది తోక కాదు వాళ్ళు ఒక తాడు లాంటిది కట్టుకుంటారు బెల్ట్ లాగా కట్టుకుంటారు దాన్ని వాళ్ళము అనేవాళ్ళు సో కాబట్టి వాళ్ళని కోతులు అనకూడదు అని ఆర్య సమాజీలు కవర్ చేస్తుంటారు మన వెంకటచాగంటి కూడా ఇటువంటి తెంగర పనులు చేస్తుంటాడులేండి ఆర్య సమాజీల ప్రకారం వాళ్ళు ఇది ఇవన్నీ కోతులు అంటే కోతులు ఎట్ట మాట్లాడాయి కోతులకి మనుషులకి ఏంటి సంబంధం అని అడుగుతారని చెప్పి ఈ సొల్లు కథలు తయారు చేశారు కాకపోతే వాళ్ళు ఫెయిల్ అయింది ఎక్కడ అంటే వాళ్ళు కూడా ఈ పక్షులు మాట్లాడాయి అన్నదానికి ఆన్సర్ చెప్పలేకపోయారు సో కాబట్టి మన కడుపు మంట అంకులు అంకు అమృత సిద్ధి అంకులు ఏం చెప్తున్నాడంటే అస్సలు సిగ్గుపడద్దు ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి ఏమంటాడు చూడండి ఒకసారి అది ఏ సమాజం అయినా కూడాను దాన్ని నో నీ టు కవర్ వాల్మీకి రామాయణంలో ఎలా ఉందో అది మాత్రమే మనం మనం బిలీవ్ చేయాల్సింది యూనో ఇప్పుడు దాంట్లోంచి యూనో కోడిగుడ్డు మీద ఈకల పీకాల్సినంత అవసరం లేదు దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కూడాను సో అక్కడ ఏ ఉందో దయచేసి దాన్నే చదవండి దాన్ని దాని గురించి మీరు ఏదో కొత్తగా చెప్పేసి ఏదో చదవనే ప్రయత్నాలు దయచేసి చేయమాకండి ఎవరు కూడా కదా అసలు ఎవరు దాన్ని డిఫెండ్ చేయొద్దు దాన్ని ఇంకో కొత్త ఏం చెప్పొద్దు ఉన్నది ఉన్నట్టు రా మన వాల్మీకి చెప్పింది చెప్పినట్టు యాక్సెప్ట్ చేసేమని నెక్స్ట్ ఒక భయంకరమైన లాజిక్ ఇస్తాడు నాకు కళ్ళు తిరిగాయండి ఒకసారి మీరు వినండి ఇంకొక చిన్న మాట ఏంటంటే సార్ మనం చెప్పలేము అంతే ప్రస్తుతం ఉన్నటువంటి కి ఒకవేళ యూనో అక్కడ వానరాలు ఉన్నాయా లేకపోతే గ్రద్ద మాట్లాడింది అనేది మనం పూర్తిగా సైంటిఫిక్గా మనం మాట్లాడలేకపోవచ్చు దానికి ప్రూఫ్ ఇప్పుడు లేకపోవచ్చు కానీ అంత మాత్రం చేత గతంలో ఇలాంటివి జరగలేదు అని చెప్పేసి ఇలాంటి అద్భుతాలు జరగలేదు అని చెప్పి మాట్లాడేటువంటి రైట్ ఎవరికి లేదు అది ప్రూవ్ చేయలే ప్రూవ్ చేసిన తర్వాత చెప్పండి అప్పుడు మాట్లాడదాం మీరు ప్రూవ్ చేస్తే గనక గతంలో ఎప్పుడు కూడా గద్దలు మాట్లాడలేదు అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు దాని సంగతి అది అర్థమైందా గద్దలు మాట్లాడలేవు అనే అర్హత ఎవరికి లేదంట నోరు మూసుకుని ఆ పుస్తకంలో రాసింది కాబట్టి గద్దలు మాట్లాడలేదు అన్న మాట ఎవరు ఎత్తద్దు అసలు ఎప్పుడు గతంలో ఎక్కడా కూడా గద్దలు మాట్లాడలేవు అన్న ప్రూవ్ చేస్తేనే అప్పుడు మాట్లాడాలంటండి వీళ్ళ తెలివిదాటలు వీళ్ళ బుర్ర ఇలా పనిచేస్తుంది అనమాట అంటే పుస్తకంలో రాసింది ముందు ముందు గుడ్డిగా ఒకండి ఓకే ముందు గుడ్డిగా నమ్మేసేయండి ఆ తర్వాత లేదు ఇది రాంగ్ ఏమో అన్న క్వశ్చన్ అడిగిన వెళ్ళి ఎల్లి మీద పట్టి రక్కాలి నువ్వు ఎట్టా చెప్తావు రాంగ్ అని ముందు ఇలా జరగదని చెప్పి ప్రూవ్ చేయ ఫస్ట్ అది కాదని ప్రూవ్ చేయ ఫస్ట్ అండి వీళ్ళ తెలివితేటలు ఇలా ఉంటాయండి ముందు రాసిన వాడిని ఎల్లి అడగాలి ఒరే గద్ద ఎలా మాట్లాడుద్ది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఏ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా లేదు అంటే పోనీ ఇది మెకానిజం ఇలా జరిగింది మెకానిజం అని చెప్పే ప్రయత్నం కూడా వీళ్ళు చేయాలన్నమాట వీళ్ళు ఫస్ట్ అంటే గుడ్డిగా నమ్మిపారేయాలి మరి అలాంటప్పుడు క్రైస్తవులు పామ్ మాట్లాడిందంటే వీళ్ళు ఎందుకు నొప్పుకున్నారు అది కూడా నోరు మూసుకు నొప్పుకోవాలి కదా వాళ్ళు కూడా పుస్తకాలు రాసుకున్నారు కదా ఎక్కడో ఏదో కురాన్లో కదా హడీత్ లో ఎక్కడో రాసి ఉంటుంది అండి మొహమ్మద్ పోతుంటే ఒక రాయి మాట్లాడుతుంది అంట అతనితోటి ఒక రాయి మరి అది కూడా నమ్మేసేయాలి కదా పుస్తకాలు రాసుకున్నారు కదా వాళ్ళు రాసుకున్నది గుడ్డిగా ముందు నమ్మేయాలి ఇంతటి తక్కువ విధవులు వీళ్ళు ధర్మరక్షకులు అండి ఇలాంటి వాళ్ళు వీళ్ళు బుర్ర పెంచుకున్నట్టు ఒక బుర్ర పెరిగినట్టు ఏదో కటింగ్ ఇస్తుంటారు వీళ్ళు తెలివైన ఇంటర్లాక్యూటర్స్ అనుకుంటారు ఒక్కొక్కడు ఇలాంటి బేవకూఫ్ లాజిక్ని పట్టుకుని వస్తే ఎలా ఆడుకోవచ్చు ఒకసారి ఆలోచించండి ముందు నమ్మేయాలంటే ఫస్ట్ ముందు గుడ్డిగా నమ్మేసేసి తర్వాత ఎవడైతే దాన్ని క్వశ్చన్ చేస్తాడో ఆడి మీద పడి రక్కాలి ఇలాంటి గాళ్ళు మన ధర్మాన్ని రక్షిస్తారనమాట సో అదండి వాల్మీకి జ్ఞానం అలా ఉంటుంది నేను మా చెప్పాను కదా ఫస్ట్ నుంచి చెప్తున్నా రాసినోడి తప్పు ఏమాత్రం లేదు రాసినోడు రాశాడు కాలం చేశాడు అయిపోయింది అండ్ ఐఎమ్ ఆఫ్ ద ఫర్మ్ బిలీఫ్ ఇది రాసిన వాడికి ఇది పక్కా ఫ్యాంటసీ స్టోరీ అని తెలిసే రాశాడు అండి ఈ కాలపు బేవకూఫ్ గళ్ల గురించి మాత్రమే నేను మాట్లాడేది మనుషులకి పాములు తేళ్లు వ్యాఘ్రాలు పులులు అవి పుట్టాయి అంటే ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు పోనీ కనీసం వీళ్ళ క్లాసిఫికేషన్ తగలయ్యే ఒక పద్ధతిలో ఉంటే బాగుంటుందండి వేరు వేరు రకాల పక్షులు వేరు వేరు రకాల జంతువులు పుట్టడం కొండముచ్చులు కోతులు ఒక తల్లికి పుట్టాయి అంటే సరే వాళ్ళ క్లాసిఫికేషన్ అలా రాసాడేమో అలా అలా అర్థం చేసుకుని రాసాడేమో అనుకోవచ్చు కొండముచ్చులు పులులు శార్ధులాలు వ్యాఘ్రాలు కలిసి ఒక తల్లికి పుట్టాయంట రైట్ కనీసం మీరు యూనో లినియన్ క్లాసిఫికేషన్ కానీ ఇప్పుడున్న స్పీషిస్ జీనస్ క్లాసిఫికేషన్ కానీ చూస్తే పేరెంట్ జీనస్ ఒకటి ఉందనుకోండి దానిపైన ఫ్యామిలీ ఒకటి ఉంటుంది దానిపైన ఇంకొకటి అలా ఉంటాయి కదా ఇట్స్ ఇట్స్ ట్రీ స్ట్రక్చర్ కదా పోనీ అలాగన్నా అర్థం చేసుకోవాలి అంటే వంకర టింకర్గా రాశాడు కదండి వానరాలు వ్యాఘ్రాలు ఒక తల్లికి పుట్టాయంట సారీ వానరాలు పులులు సారీ సింహాలు సింహాలు వానరాలు ఒక తల్లికి పుట్టాయంట కొండముచ్చులు వ్యాఘ్రాలు పులులు ఒక తల్లికి పుట్టాయంట ఇలా ఉంటుందండి వీళ్ళ తెలివితేటలు వీళ్ళ ఇంగితాలు ఇలా ఉంటాయి వీళ్ళు మన ధర్మాన్ని రక్షించడానికి నానా కష్టాలు పడి జనాల దగ్గర నుంచి డబ్బులు అడుక్కుంటున్నారు